మండల క్షేత్రానికి కొత్త అందాలు అద్దుతాం. సంక్షేమ శాఖ మంత్రి కొప్పులేశ్వర్, గోదావరి నదిలో బోట్ షికారు చేసిన మంత్రి కొప్పులేశ్వర్. బొంపల్లిలో బొంపల్లి నుండి రాగనడు మీదుగా కురంపల్లి వరకు 2,48,00,000 పిఎంజిఎస్వై నిధులతో నిర్మించనున్న తార్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి వేళ కలవల క్యాంప్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. లైన్స్లాబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం, కమిషనర్ తిరుపతి సహా సిబ్బందికి బూస్టర్ టీకాలు. రాజీవ్ రహదారిపై కారును ఢీకొట్టిన లారీ, కారు ధ్వంసం, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెద్దపల్లిలో సిపిఐ కామ్రేడ్స్ నిరసన, జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం, మేనేజర్ బిల్ కలెక్టర్లకు ఘన సన్మానం. ధర్మారం మండల కేంద్రంలో రైతు బంధు ట్రాక్టర్ ర్యాలీ, అట్టహాసంగా సంబురాలు జరుపుకున్న రైతులు నాయకులు. జూలపల్లి మండల కేంద్రంలో వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం, ఆలయ సుందరీకరణ పనులకు 6,000 రూపాయలు విరాళంగా ఇచ్చిన జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. పెద్దపల్లిలో ముగిసిన చికెన్ వార్, మళ్లీ పాత ధరలకే చికెన్ అమ్మకాలు.